अंदर की दीपावली शुभाकांक्ष दीपावली अंतने क्रैकर्स कदा आ क्रैकर्स कास्ट एलाो प्रजल स्पंदन ये विधा అడిగి తెలుసుకుందాం. క్రాకర్స్ కొనుక్కుంటారు కదా, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎలా ఉన్నాయి రేట్లు? అవి ప్రతి సంవత్సరం కొనేవాళ్ళం అమ్మ, ఈ సంవత్సరం మాత్రం చాలా భయంకరంగా ఉంది. కరోనా వెళ్ళిన దగ్గర నుంచి అగ్గిపెట్టి 10 రూపాయలు అగ్గిపెట్టి రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు చెప్తున్నారు. 100 అంటే అగ్గిపెట్లు పిల్లలు తీసుకుని అగ్గిపెట్టే 1000 రూపాయలు 2000 వచ్చేసేది. ఇప్పుడు 5000 అయినా సరిపోదు. వేణం ఈ సామాను 3000 అయింది, దానికి 1000 రూపాయలు అయింది. అది 1000 ఇది 3000. ఏమేమి తీసుకున్నారు? ఏది ఇగో ఈ కడ్డీలేమో 150 రూపాయలు అంట. 300 ఏదైనా ఇది 100 ఉండేది, సెట్ వచ్చేసి 100 ఉండేది. రేట్లు మాత్రం ఇది 150 రూపాయలు అయిపోయింది. ఆఫర్స్ కట్టావేమి? ఆఫర్స్ ఉన్నాయి కానీ 100 200 తగ్గిస్తారు అంతే. కానీ మొత్తం పిల్లలు చిన్న టపాకాయలు పేల్చుకుంటారు, అది 10 రూపాయలు బయట, అది వీళ్ళ దగ్గర 50 రూపాయలు అంట. చాలా దారుణం పెరిగిపోయిందమ్మ. తాటకు టపాకాయలు ఉండేవి, ఆ కట్ట 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 అంటున్నారు. ఒక కట్ట అది 30 రూపాయలకి 3 కట్టలు వచ్చేది, అడిగితే 120 రూపాయలకి 4 కట్టలు ఇచ్చేవాళ్ళు. మరీ దారుణం. 100 రూపాయలు ఒక కట్ట 100 రూపాయలు అంటే. లాస్ట్ ఇయర్ ఇయర్ సేమ్ కాస్ట్ అనిపించింది అండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఇంకా తెలియలేదు. ఇప్పుడు నేను తీసుకున్నది 8 చిచ్చుబుడ్లు, 2 కొద్ది లాంగ్ కాకరపోవత్తులు, భూచక్రాలు, ఇవి 600 పడింది. అది వాళ్ళు చెప్తూ 1200 అంతా వేసారు. తగ్గించిన తర్వాత ఆఫర్ ఏం లేదు, అలా ముందు చెప్తారు కదా. ఎంఆర్పి వేసిన తర్వాత తగ్గించాం మీకు అని చెప్తారా? మరి క్రాకర్స్ అవి పేల్చడం వల్ల పొల్యూట్ అవుతుంది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? పొల్యూషన్ అవుతుంది, గ్యారంటీగా పొల్యూషన్ అవుతుంది, కానీ పెద్ద పొల్యూషన్ ఏం కాదు. కానీ కంపేర్ టు మీరు ఒక్కలే కాదు కదా కాల్చేది, మొత్తం మొత్తం దీపావళి చేసుకుంటారు. అవునండి అవును. లండన్, ఆస్ట్రేలియా, న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీలో జనవరి 1st కాలుస్తారు. ఆ వరల్డ్ వైడ్ మొత్తం కాల్చిన దాంట్లో ఇండియా మొత్తం దివాళీకి కాల్చింది ఈక్వల్ అనమాట. సో ఇదంతా వరల్డ్ పెద్ద కుట్ర తప్ప ఏమీ లేదు. ఇండియాలో మొత్తం అందరూ హ్యాపీగా దివాళీ చేసుకోవచ్చు, అయినా కానీ పొల్యూషన్ ఏం అవ్వదు. కాస్ట్ మాత్రం అది పెరిగింది మేడం, ఐటమ్స్ పెరిగింది, మాల్స్ పెరిగింది, కాస్ట్ కూడా పెరిగింది మేడం. ఈ కిట్స్కి సంబంధించినవే తీసుకున్నాం మేడం, అన్ని ఆఫర్స్ ఏం లేదు మేడం. తెలిసిన షాపు తగ్గించి ఇచ్చారు. క్రాకర్స్ పైల్చడం వల్ల పొల్యూట్ అవుతుంది. పొల్యూషన్ అంటే మరి దీపావళి అంటే వస్తుంది ఉంటుంది కదా మేడం పొల్యూషన్. మరి పిల్లల కోసం తప్పదు, తప్పదు, ఇది ఒక్కసారిగా కదా మేడం. మరి హెవీగా కాకుండా లిమిటెడ్గా తీసుకున్నాను అందుకే. సో పొల్యూషన్ తక్కువ ఉన్నది తీసుకుంటే కొంచెం బెస్ట్ అంతే. ఈ ఇయర్ పోల్చుకుంటే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి లాస్ట్ టైంతో పోల్చుకుంటే బాగానే. బట్ లాస్ట్ టైం తీసుకునే దానికన్నా ఇప్పుడు కొంచెం ఏమంటారు తక్కువ వచ్చాయి, ఆ కాస్ట్ కన్నా ఈ కాస్ట్తో పోల్చుకుంటే. సేమ్ కాస్ట్ తో తీసుకున్నారు లాస్ట్ ఇయర్? యా సేమ్ కాస్ట్, బట్ అప్పుడు ఐటమ్స్ క్రాకర్స్ ఎక్కిపోయాయి. అప్పుడు క్రాకర్స్ ఎక్కువ వచ్చాయి, డబ్బులు అంతే అయినాయి. ఇప్పుడు క్రాకర్స్ కొన్ని వచ్చాయి, అయ్యే డబ్బులు. అట్లా క్రాకర్స్ కాల్చితే పొల్యూట్ అవుతుంది అండి, దాని మీద మీ ఉద్దేశం? యా పొల్యూట్ అవుతుంది అంటారు, బట్ మనకి ఫస్ట్ నుంచి అదే అలవాటు కదా చిన్నప్పటి నుంచి. జస్ట్ ఫర్ 1 డే ఫన్ కోసం ఇయర్ అంతా కాల్చాం కదా, ఓన్లీ జస్ట్ 1 డే కదా. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ పెట్టుకుని వాళ్ళు కూడా బతకాలి కదా. అందరూ క్యాకర్స్ కాల్చము అని కూర్చుంటే మరి వాళ్ళు దాని మీద బతికే వాళ్ళు ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ మీద కొంచెం అయితే పెరిగిందమ్మా, తగ్గడం అంటే లేదు కానీ రోజు రోజుకి ఇంక్రిమెంట్ అయినట్టు లాస్ట్ ఇయర్ మీద కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వింది రేట్లు అవి కూడా. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా? ఇప్పుడు 2200 అమ్మా. ఇప్పుడు మరి ఆఫర్ ఏమీ లేదా? ఆఫర్ అంటూ ఏం లేదమ్మా, తగ్గించలేదమ్మా. ఒక 50 రూపాయలు తగ్గించారు. నేను లోకలేనమ్మా. మరి ఇవి పేల్చడం వల్ల పొల్యూట్ అవడం అది దీని మీద మీ ఉద్దేశం? దాని మీద అయితే నా ఉద్దేశం అయితే ఇప్పుడు వరకు ఇప్పుడు లేదమ్మా, పిల్లల గురించే తీసుకుంటాను. ఇదివరకు అయితే తీసుకోలేదు, లాస్ట్ ఇయర్ కూడా అయ్యో 2 అగ్గిపెట్లే తీసుకుంటాను. ఇంక ఇళ్ళ ఇయర్ అయితే వీళ్ళు టార్గెటెడ్ వచ్చారు 5000 వరకు కూడా ఊరుకోమని. అయితే ఏంటంటే అంత అయితే పొల్యూటెడ్ అవుద్దని వాళ్ళు కూర్చోబెట్టి కొంచెం క్లాస్ అది ఇస్తే 2000కు దిగొచ్చారు వాళ్ళు. చిన్న చిన్నవి కొన్నాం పిల్లల కోసం అని చెప్తున్నాను అంతే. లాస్ట్ ఇయర్ మీద చెప్పాలంటే ఇయర్ పెరిగిందనే చెప్పాలండి. ఏదైనా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అన్నీ పెరిగినాయి, యాజ్ యూజువల్ ఇది కూడా అంతే పెరిగింది కదా అని మీరు ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అంటే పిల్లలు ఫ్యామిలీ వాటి తర్వాతే కదా ఏదైనా సరే. అదండి పొల్యూషన్ గురించి ఏంటంటే పొల్యూషనా? ఈ దివాళీ వచ్చేటప్పటికి పొల్యూషన్ వచ్చేస్తుంది అండి, దివాళీ లేనప్పుడు మాత్రం పొల్యూషన్ ఉండదా? చెప్పండి, మీరే చెప్పండి క్వశ్చన్ కూడా ఆన్సర్. ఇప్పుడు ఢిల్లీ ఫుల్ పొల్యూషన్ తో ఉంది కదా, అది దివాళీ వల్ల మాత్రమే ఉందో లేకపోతే వెహికల్స్ వల్ల పొల్యూషన్ వస్తుంది? మరి దానికి ఏం కేర్ తీసుకున్నారు? కాదు, కార్తీక మాసం వస్తుంది అంటే దీపాలు అయ్యి వెలిగిస్తాం మనం దీపావళి స్టార్టింగ్ నుంచి. పురుగులు ఈ కాలంలోనే అంటే మన
వరి చేలుకి అది హాని చేసే పురుగులు ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా దీపాల దగ్గరికి వచ్చి చనిపోవటం, మళ్ళీ మన నూనె ఒత్తులే వెలిగిస్తాం కదా, ఆవు నూనె లేకపోతే గానుగ నూనె లేకపోతే ఒకటి మనం యూజ్ చేసే అన్ని ట్రెడిషనల్ ఆయిల్స్ అన్నీ. సో ఏమవుతుందంటే ఆ ఆయిల్స్ వల్ల మనం ఇన్హేల్ చేస్తాం, సో అవన్నీ మన హెల్త్కి మంచిగా అవుతుంది. బట్ ఈ క్రాకర్స్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ అయ్యి కాబట్టి హాన్ చేయొచ్చు, బట్ ఒక్కరోజుకి ఏమైపోదు. అదే ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ అనేవి అలాగేం లేవు, జస్ట్ నార్మల్గా అండి. అంటే ఇంత రేట్ చెప్పి ఇంత రేట్ తగ్గిస్తున్నాం అంటారు. డిస్కౌంట్ ఇట్స్ మార్కెట్ కమర్షియల్ స్ట్రాటజీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.